ఇది నావీ ప్రాజెక్టు, అందుకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది మీరు దేశద్రోహం చేస్తున్నారు, దేశ రక్షణకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు, కాదంటే మీరు అర్బన్ నక్సలైట్లు అని కూడా అనొచ్చు మనల్ని. అందువల్ల మొదటిగా మనం చెప్పాల్సింది, మేము దేశ రక్షణకు వ్యతిరేకం కాదు, దేశ భద్రతకు వ్యతిరేకం కాదు, నావీ రేడార్ ప్రాజెక్టు పెట్టడానికి వ్యతిరేకం కాదు. అదే నిజమైతే అగ్ని మిసైల్ కూడా హైదరాబాద్ నగరంలో తయారవుతుంది, చాలామంది తెలియదు. హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ల్యాబ్స్లో అగ్ని ఖండాంతర క్షిపణికి సంబంధించినటువంటి పరికరాలు తయారవుతాయి. అందువల్ల ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, దేశ రక్షణకు వ్యతిరేకం కాదు, దేశభక్తి గురించి ఎవరి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. ఇది మొదటిగా మనం చెప్పాలి. ఎందుకంటే ఏ ఉద్యమమైనా ఈ రోజుల్లో దానికి చెడ్డ పేరు తేవాలంటే రెండే రెండు మాటలు, ఒకటి దేశద్రోహులు, రెండు దైవద్రోహులు, ఇలా రెండు ముద్రలు వేస్తారు. ఇది దైవద్రోహం అంతకంటే కాదు, ఎందుకంటే అక్కడ 500 ఏళ్ల క్రితపు రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా కాపాడాలని ఉద్యమం అడుగుతుంది. నా పక్కన స్వామీజీ కూడా కూర్చున్నా, నాకు చాలా రక్షణ అనిపించింది, కాదు నన్ను ఎవరు దైవద్రోహులు అనరు కానీ. అందువల్ల సో ఇది దైవద్రోహము కాదు, దేశద్రోహము కాదు, మొదటిది. రెండు, ఎందుకు ఇందులో పాల్గొనాలి? ఒక తత్వవేత్త అంటాడు, సమాజం చెడిపోయేది చెడ్డ వాళ్ళ దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల అని చెప్తారు. అందువల్ల ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో సమతుంది, వెన్ ద పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ సైలెన్స్ ఇస్ కంప్లిసిటీ అంటారు. అంటే ప్రజలు పోరాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం కూడా నేరమే. అందుకే నాలాంటి వాళ్ళైనా, విమలక్క లాంటి వాళ్ళైనా, తులసీల గారు లాంటి వాళ్ళైనా ఎందుకు వస్తాం అన్నిట్లో అంటే, మాకు వేరే పని లేదు, ఎవడెక్కడ ఉంటే అక్కడ పోవడం కాదు. ప్రజలు ఎక్కడైనా పోరాడుతుంటే మౌనంగా ఉండడం కూడా నేరస్తుల పనే అంటాం. అందువల్ల ఇవాళ మీరు పోరాడుతున్నప్పుడు, మీ పోరాటంలో న్యాయముందని భావించినప్పుడు మీ గొంతుకు గొంతు కలపడం మా బాధ్యత. ఇక ఇంకొక విమర్శ కూడా వస్తుంది, ఈ మధ్య హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు ఉద్యమం యాక్టివిటీ ప్రభుత్వమే జరుపుతుంటే నాలాంటి వాళ్ళం గట్టిగా సమర్థిస్తున్నాం. ఎందుకు? మీరు ఫామ్ హౌజులు కట్టుకొని గండిపేటకు వ్యర్థ పదార్థాలు వదులుతుంటే మేము ఆ నీళ్లు తాగాల? మీ విలాసవంతమైన ఫామ్ హౌజుల కొరకు మా చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలు మాయం కావాలా అని మాట్లాడుతుంటే నన్ను అడిగే వాళ్ళు అడుగుతున్నారు, నీకు పేదల గురించి తెలుసా అని. అయ్యా, పేదలను తెలిసింది కనుక ఇక్కడ ఉన్నాను, మరి పేదల గురించి తెలుసా అని నన్ను అడుగుతున్న వారిని కూడా నేను అడుగుతున్నాను, అయ్యా ఈ దామగుండం పోరాటంలో పేదలున్నారా, ధనికులున్నారా అని. నాకు ఒక్కసారి మీలో ఎవరికైనా ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళు ఉంటే చేతులు లేపండి. ఒక్కరికైనా ఒక్క ఫామ్ హౌజ్ ఉంటే, ఏమైనా ఫామ్ హౌజ్ ఉంటే మన స్వామి గారికి ఉండాలి, ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు కనుక, అది ఒకటే ఫామ్ హౌస్ ఇక. సో ఇక వేరే ఫామ్ హౌజ్ ఏం లేవు. సో ఎందుకు ఎందుకు అది ఫామ్ హౌస్ ఎలా అవుతుంది? కానీ హౌస్ ఇస్ ఫామ్, ఏ ఫామ్లో ఉన్న హౌస్ హౌసే కదా, కానీ ఫామ్ హౌస్కి ఉన్న అర్థం వేరు. అయ్యా ఎందుకు పేదలు ఇలా, ఇది ఆక్రందన. ఇక ఇంకో ప్రశ్న అడుగుతారు ఏంటంటే, మీరు పర్యావరణం పేరిట అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఇలా హైదరాబాద్ మహానగరం ఏ విధ్వంసము లేకుండా ఏర్పడిందా? ఇవాళ బాగ్ లింగంపల్లి, బాగ్ అంబర్పేట్, జామ్ బాగ్, బషీర్ బాగ్, ఈ బాగ్ అంటే ఏంటి? చెట్లు. అంటే ఈ చెట్లన్నీ నరికి ఈ ప్రాంతం అంతా ఉన్న అడవిని తొలగిస్తేనే కదా హైదరాబాద్ మహానగరం పుట్టింది. మీరు అభివృద్ధికి వ్యతిరేకం, పర్యావరణం పేరిట రైళ్లు వేయడం ఆపుదామా, పర్యావరణం పేరిట విమానాశ్రయాలు కట్టడం ఆపుదామా, ఇమ్లివన్ బస్ స్టాండ్ ఊసీలో రాలేదా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలా న్యాయమైన ప్రశ్నలే, కాదని నేను అంటలేను, కానీ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని చెప్పాలి. పర్యావరణాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలని అడుగుతున్నాను. బ్యాలెన్స్ చేయకపోతే ఏమవుతుందో, నిన్న వాయనాడు, మొన్న ఉత్తరాఖండ్ కేదార్నాథ్ కొండల్లో జరిగిన విధ్వంసం మనకు తెలుసు. వాయనాడులో ఏం జరిగింది? వాయనాడులో జరిగిన విధ్వంసం ఏంటి? ఒక సున్నితమైన పర్యావరణ ప్రాంతంలో, పశ్చిమ కనుమల ప్రాంతంలో, ఒక అటవీ ప్రాంతంలో అభివృద్ధి పేరిట జరిగిన విచక్షణారహితమైన పనుల వల్ల
కొండ చెరలు విరిగిపడి సర్వనాశనమైంది. ఇప్పుడు చెప్పండి, అభివృద్ధి పేరిట జరిగేటువంటి పర్యావరణ విధ్వంసం అభివృద్ధికి దారి తీస్తుందా, అభివృద్ధిని నాశనం చేస్తుందా? అదే అభివృద్ధి దోహదం చేస్తే వాయనాడు ఎందుకు విధ్వంసం కావాలి? కేదార్నాథ్ కొండల్లో ఐడల్ పవర్ ప్లాంట్ కట్టారు, అలకానంద నది తీరాన వెళ్ళి భవన బిల్డింగ్లు హోటళ్లు కట్టారు. ఏం జరిగింది ఇవాళ పరిస్థితి? కేదార్నాథ్ విలయ తాండవం జరుగుతోంది. అందువల్ల మేము పర్యావరణ ప్రేమికులం అంటే అభివృద్ధి వ్యతిరేకులం కాదు. అందువల్ల ఈ రాంగ్ మోషన్ సమాజంలో వెళ్ళకూడదు. ఎందుకంటే అభివృద్ధిని ప్రజలకు కావాలి, పర్యావరణ పరిరక్షణ కావాలి. అభివృద్ధి కోసమే పర్యావరణ పరిరక్షణ కావాలి అని అడగాలి. ఎందుకు మరి ఇక్కడ ఏం జరుగుతోంది? 12 లక్షల చెట్లు నరికి వేస్తున్నారు. దీనికి ఏం చెప్తున్నారు అంటే 12 లక్షల చెట్లకు బదులుగా మళ్ళీ 12 లక్షల చెట్లు కడతామని అంటున్నారు. అయ్యా, 12 లక్షల చెట్లు పెట్టడం వేరు, 12 లక్షల చెట్లు వేరు. మేము కొండ వంతుకు మేము ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కడతామంటే ఎట్లా ఉంటుందో అట్లుంటుంది. కొండ గుట్ట వేరు, 20 అంతస్తుల బిల్డింగ్ వేరు. రెండు హైట్ ఒకటే ఉండొచ్చు, రెండింటి హైట్. కానీ ఒక అడవి, ఒక నేచురల్ ఫారెస్ట్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల ప్రకృతి మార్పుల వల్ల ఏర్పడినటువంటి ఇది. దానికి నీవు పెట్టే గులాబీ చెట్లకు చాలా తేడా ఉంటుంది. సో అందువల్ల మొక్కలు నాటడం వేరు, చెట్లు నాటద్దని నేను అంటలేను. చెట్లు నాటద్దు అని ఎవరు అనడం లేదు. చెట్లు నాటడం వేరు, అడవి వేరు. మీ ఇంటి చుట్టూ గార్డెన్ కట్టుకుంటారు, మా ఇంట్లో అడవి ఉందని అంటాడు ఎవడన్నా. సో నా చెట్టు గార్డెన్ ఉంటుంది అనుకోండి, మా నా ఇంట్లో 200 గజాల పెద్ద అడవి ఉందండి అంటారా? అయ్యా, అడవి వేరు, అఫారెస్టేషన్ వేరు, నేచురల్ ఫారెస్ట్ వేరు. ఏంటి తేడా నేచురల్ ఫారెస్ట్ కంటే? ఆ చెట్లకు ఉండేటువంటి కెపాసిటీ. వాయనాడులో ఏం జరిగింది? చెట్లు నరికారు. నరికే వరకు ఏమైందంటే ఆ సాయిల్ను పట్టుకొనగలిగే కెపాసిటీ తగ్గిపోయి లూజ్ సాయిల్ అయిపోయి పెద్ద ఎత్తున కొండ చెరలు విరిగిపడ్డాయి. అంటే ఒక దట్టమైన సహజ అడవులకు ఉండే స్వభావం వేరు. నీవు లక్షల కాదు కోట్ల చెట్లు నరికినా ఆ స్వభావం రాదు. ఎందుకంటే ఇది వేల ఎకర వెయ్యి సంవత్సరాల కింద ఏర్పడిన ఒక సహజ అడవి. అది ఎవరు నాటలే, ఎవరు పెట్టలేదు. అందులో 100 ఎకరాలలో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ ఔషధ మొక్కల్ని ఎవరు సృష్టించగలుగుతారు? మీరు ఇవాళ చెట్లు మొక్క పెడితే 1000 సంవత్సరాల తర్వాత కదా అది అడవిగా మారుతే. ఒకవేళ మారదు, మారితే. అందుకనికే నేను ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఏంటంటే మీరు చెట్లు నాటండి, అది దామగుండం అడవిలాగా మారినాక కట్టుకోండి. నావి పని అభ్యంతరం లేదు. మీరు మొదలు 12 లక్షల చెట్లు నాటండి, అభ్యంతరం లేదు. ఆ చెట్లు దట్టమైన అడవిగా మారుతుంది కదా, అప్పుడు ఇక్కడ కావాలంటే మీరు కట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. అది 800 ఏళ్ళు మాకు తెలియదు, మీకు తెలియదు. మీ అడుగుతున్న ఇంకో మాట ఏంటి? ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తుంది. జీవ వైవిధ్యాన్ని సుప్రీంకోర్టు జల్లికట్టు కేసులో అద్భుతంగా చెప్పింది. ఈశా ఉపనిషత్తును కోట్ చేసి చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న పాలకులకు అర్థమయ్యే భాష కనుక చెప్తున్నా. ఈశా ఉపనిషత్తులో ఏం చెప్పారు? ఈ సమస్త చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కే లేదు అన్నాడు. ఏ జీవరాశికి కూడా మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదు. అలా చెప్తూ సుప్రీంకోర్టు ఒక మాట ఉన్నాయి, బలహీనులకు బలవంతులకు మధ్య న్యాయ పోరాటం జరిగితే వ్యవస్థలు బలహీనుల పక్షాన ఉండి ఆలోచించాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. అయ్యా, ఇది నేను చెప్పింది కాదు, భారత సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల ఇవాళ మేము ఏమడుగుతున్నాం, మీరు ఒక రాడార్ ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఏ అభివృద్ధి ప్రాజెక్టు పెట్టాలన్నా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అని ఉంటుంది. ఇది మ్యాండేటరీ. చట్టం ఏం చెప్తుందంటే పర్యావరణ ప్రభావ నివేదిక ఉండాలి. అందువల్ల ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా, ఈ నావీ రాడార్ ప్రాజెక్టు వల్ల కలిగే పర్యావరణ నష్ట రిపోర్టు పైన ఏమైనా మీ దగ్గర ఉందా? ఉంటే దాన్ని బయట పెట్టండి అని అడుగుతున్నాను. సో ప్రజల ముందు పెట్టండి, ప్రజలతో చర్చ పెట్టండి. అయ్యా, ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని. మేకలు గొర్రెల వల్లనే అడవులు నాశనం అయితే ఇప్పటికీ భూమి మీద ఒక్క అడవి ఉండేది కాదు. అలా మేకలు గొర్రెలు మీకు లేళ్ళు దుంపలు అడవి తింటే ఆదివాసుల వల్లనే అడవి నష్టపోతే ఇవాళ అడవి ఉండేదా? అయ్యా, నీవు ఇవాళ అడవిలోకి వెళ్ళావు, ఆదివాసులు అడవిలో 100 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా,
మానవ నాగరికత పుట్టక ముందు నుంచి ఉంటున్నారు అడవిలో ఆదివాసులు. ఆదివాసుల అవసరాలకే అడవి విధ్వంసమైతే ఇవాళ అడవి మిగలదు. ఇవాళ అడవి ఎవరి వల్ల విధ్వంసమవుతుంది? పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అందులో అడ్డగోలుగా ఫర్నిచర్ పెట్టుకున్న వల్ల నష్టమవుతుంది, కానీ ఆదివాసుల నష్టం కాదు. ఆదివాసి యొక్క గుడిసె కట్టుకొని ఆదివాసి అవసరాలు ఎంత? ఆదివాసి అవసరాలు నాకున్న అవసరాల్లో 1% కూడా ఉండదు. మళ్ళీ ఆదివాసి వల్ల లేదా మేకలు గొర్రెలు చెట్టు మేకలు వచ్చి ఏ మేక అయినా వచ్చి ఒక మహావృక్షాన్ని మర్రి చెట్టును తింటుందా? కామన్ సెన్స్ చెప్తోంది కదా. అయ్యా మేక తినేది ఏంటి? ఇవాళ మేక తినే మొక్క మళ్ళీ 3 నెలల రూపంలో మళ్ళీ మొక్క అది మేక తింటుంది. మేకలు గొర్రెలు నీకు మహావృక్షాలు తినవు. పెద్ద పెద్ద అడవిలో ఉన్న 1000 సంవత్సరాల వృక్షం తింటే బని ఎంట్రీస్ ఎందుకుంటాయి పరిగి ప్రాంతంలో? అవన్నీ మేకల గొర్రెలు ఎప్పుడో తినుండాలి కదా. సో అందువల్ల మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా మీరు ఏ ప్రభావం చూపెట్టారు ఈ దట్టమైన 1200,000 ఎకరాలతో కూడిన 100 ఎకరాల సహజ అరణ్యాలకి? మీరు ఏమి ఈ జీవ వైవిధ్యానికి ఏమి కంపెన్సేషన్ ఎలా అంటున్నారు? ఇక రేడియేషన్ ఇంపాక్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంది. ఏమీ ఉండదు రేడియేషన్ అంటున్నారు, అదేదో చెప్పండి ఓపెన్ గా బహిరంగంగా. దీనికి మిషిగన్లో ఉన్నదానికి తేడా ఏంటి? దీనికి తిరునల్వేలిలో ఉన్నదానికి తేడా ఏంటి? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇవాళ 50 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభావాన్ని ఇప్పుడు కూర్చొని మనం అంచనా వేయలేం. అందువల్ల ప్రజలతో స్టేక్ హోల్డర్స్తో చర్చ జరపండి, పబ్లిక్ హియరింగ్లు పెట్టండి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ముందు పెట్టండి. ఇక నదులు దెబ్బతింటున్నాయి. ఇంతకుముందు కూడా చెప్పారు మూసీ నది పుట్టే ప్రాంతం ఇది, కాగ్నా నది అలాగే మీకు ఇతర నదులు పుట్టేటువంటి ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో విధ్వంసం జరిగితే హైదరాబాద్కు వచ్చే వాటర్ సోర్స్ దెబ్బతినడమే కాదు, హైదరాబాద్కు వరద ప్రమాదం కూడా ముంచుకొస్తుంది. ఇలా అందుకే ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, అయ్యా దేశ రక్షణ మేము వ్యతిరేకం కాదు, దేశ భద్రత వ్యతిరేకం కాదు, భారతదేశంలో దామగుండములో తప్ప ఇంకా ఎక్కడా ఇలాంటి రేడర్ ప్రాజెక్ట్ పెట్టే చోటే లేదు భూమి మీద అని చెప్పండి. మీరు బహిరంగంగా అడుగుతున్నాం, అయ్యా మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు? ఇది కాక మీకు ఇంకెక్కడా లేదా? అసలు ఇండియాలో ప్లేసే లేదా? ఇండియాలో ఇంతకన్నా ఐడియల్ లొకేషన్ లేదా? మరి ఈ లొకేషన్ ఎందుకు ఎంచుకున్నట్టు? మరి హైదరాబాద్ నగరానికి లైఫ్ లైనే కాదు, రాబోయే కాలంలో 150,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. లండన్లో ఉన్న థేమ్స్ రివర్ను పునర్జీవింపజేసినట్లు హైదరాబాద్లో మూసి రివర్ను పునర్జీవింపజేస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇల్లు ఇచ్చి పునరావాసం చేస్తున్నారు. అయ్యా మీరు మూసి నది ఆరిజిన్ను నాశనం చేసి మూసీని ఎలా పునర్జీవింపజేస్తారు? ఎక్కడి నుంచి మూసీలకు నీళ్ళు వస్తాయి? ఈ వికారాబాద్ అడవుల్లో నుంచే కదా నీళ్లు రావాలి. మరి ఇలా గండిపేటను కలుషితం చేస్తున్నాయని అక్రమ నిర్మాణాలు కూడగొడుతున్నారే, అసలు గండిపేటకి నీళ్లు లేకుండా అయితే ఎవడు బాధ్యుడు? అందువల్ల ఈ ప్రశ్నలను కూడా మనం అడగాలి. అందుకే హైదరాబాద్ నగర ప్రజలకు మీరు చెప్పాలి, ఇదేదో 60 గ్రామాల సమస్య కాదు, ఇది హైదరాబాద్ మహానగర రక్షణ కొరకు నీటి అవసరాల కొరకు ఉన్నటువంటి సోర్స్ని మీరు నాశనం చేస్తారా అని అడగాలి. అందుకే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా ఈ అనుమానాలకు ఆన్సర్ చెప్పండి, ఈ ఆందోళనలకు పరిష్కారం చెప్పండి, ప్రజల్ని కన్విన్స్ చేసి ముందుకెళ్ళండి. ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ జవాబుదారీతనం ఉంటుంది. సో అందువల్ల దీనికి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అనేక ప్రలోభాలు ఉండొచ్చు, బెదిరింపులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీటికి అన్నిటికీ కూడా సిద్ధపడాలి. ఎంత ప్రజల మద్దతు కూడగట్టుకుంటే అంత ఉద్యమం రక్షణగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అందువల్ల మీరు జరిపే ఈ పోరాటంలో, ఈ పోరాటం రైజ్ చేస్తున్న మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ మరోసారి మీకు మద్దతు ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను.